స్కూల్ స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. కమాన్ మైక్ తీసుకోండి అమ్మా. సర్, మై నేమ్ ఇస్ వి కల్పన. ఐఎమ్ ఫ్రమ్ నోబుల్ హై స్కూల్. ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ. కెన్ ఐ? యా, షూర్. అది తర్వాత చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుదాం ఫస్ట్. హలో సార్, మై నేమ్ ఇస్ క్రాంతి. ఐఎమ్ ఫ్రమ్ నోబుల్ హై స్కూల్. మీకు నచ్చిన వాయిస్ లో నచ్చిన పాట పాడి వినిపించండి. తప్పకుండా. తర్వాత అన్ని కలిపి గుర్తుగా చేస్తారమ్మా ఆయన, ఉండండి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ ప్రసన్న. ఐఎమ్ ఫ్రమ్ నోబుల్ హై స్కూల్. మీరు చాలా హీరోస్ ని ఇమిటేట్ చేస్తారు కదా, ఎవరైనా మీకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా? ఇది క్వశ్చన్ అంటే చెప్పండి, ఏమైనా జరిగింది అట్లాంటివి? లేదు, అట్లా ఏం జరగలేదు. దేవుడి దయ వల్ల అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ అప్రిషియేట్ చేశారు. ఎప్పుడైతే అట్లాంటి సిచువేషన్, మీకు ఎప్పుడైతే రిస్క్ అనిపించిందా? మీరు పొలిటికల్ లీడర్స్ ని కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. యా, వాళ్ళ హటే విధంగా అంత డీప్ గా నేను పోను అన్నమాట. ఊరికి సరదా ఇప్పుడు ఒక ఎం సత్యనారాయణరావు గారు ఏంటి ఇప్పుడు కాదు అప్పుడు కాదు రకరకాల కాలం నుంచి పార్టీ సేవలు చేసుకుంటూ వస్తున్నా, మాకు రెండు గుర్రాలు ఉండే, ఒకటి ఎక్కినా ఎగిరితాను కింద పడి అని చెప్పుకుంటారా, అన్ని చెప్పుకుని ముచ్చట్లు కాదు అనగానే ఆయన నవ్వేసి. సో సరదాగా నవ్వు రావడం కోసం ఏదైనా చిన్నగా అట్లా చేసినా కూడా వాళ్ళేమి అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు. సో వాళ్ళ ముందరే చేయడం ఇంకో గొప్పతనం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. అది పాట పాడమన్నారు కదా, నచ్చిన వాయిస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నారామూర్తి గారి డైలాగ్ చెప్తాను. మీ అందరు కూడా నమస్కారం. ఈ జంక్షన్ అంటే సుమా, సుమా అంటే ఈ జంక్షన్. ఏ జంక్షన్ పోయినా ఉప జంక్షన్ ఉండాలి. అంత గొప్ప యాంకర్ చూసి ఎంతో మంది స్ఫూర్తి తీసుకుంటా. థ్యాంక్ యూ. పాట అంటే ఒక ఈ మధ్య ఒక స్కిట్ చేస్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్ గారు, అలాగే మన కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు ఒక పద్యం పాడితే ఎలా ఉంటుందని. ఆ పద్యం వచ్చేసి చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఇదే చంద్రబాబు గారు పాడితే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చా, గుట్లో పెట్టా, గుట్టుకు మింగావా. ఆ విధంగా మనం ముందు పోతా. ఒకప్పుడు అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోట ఒకే మాట, అమరావతి సంబంధాలు కావాలని, అమరావతిలో ఉద్యోగాలు కావాలని. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ గారు ఇదే పద్యాన్ని పాడితే ఎలా ఉంటుంది? ఈవేళ చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నాను, చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రాడా అని అడుగుతున్నాను. అదే కేసీఆర్ గారు అయితే, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా పిల్లలు, పని పాడ ఏదా అండి మీకు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఎడివాలి, పోతే బడిగివాలి, లేకపోతే గుడిగివాలి. తోడికెవరు పోమన్నాడు, తోడికెవరు పోమన్నాడు, పోయినావు, పోయిందని ఏం చేసినావు, పండుగ వస్తావు, ఏమన్నా తాత జాగ్రత్త కోసినావు తోట, ఏమన్నా ఏ జాగ్రత్త కోసినావు తోటను, పండుగ కోసి కొట్టింది అమ్మ గీయలే అయ్య గీయలే, కుడుకున మింగుతావు, కుడుకున మింగుతావు. భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టింది, బజార్లో గుడ్డు పెట్టిందంట. సూపర్. శివారెడ్డి గారిని పెట్టుకొని మనం 1 అవర్ కాదు కదా, కొన్ని 100 ఎపిసోడ్లు చేసుకోవచ్చు.